హాయ్ ఫ్రెండ్స్, చాలా సందర్భాల్లో ఎక్కువగా దేవుడిని పూజించేవారు అత్యధికంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ దేవుడిని నమ్మని వారు, ఎప్పుడు పూజలు చేయనటువంటి నాస్తికులు అందరికంటే సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇవన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు అసలు దేవుడే లేడు, దేవుడు అన్నవాడు ఉంటే ఆయన భక్తులు ఇలా బాధపడరు అన్నట్లుగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఒక కథ కాదు, ప్రతి ఒక్కరి పట్ల జరిగే ఒక వాస్తవం. అయితే మనం ఈ వీడియోలో ఎక్కువగా దేవుడిని పూజించేవారు ఎందుకు బాధపడతారు, ఎందుకు ఎక్కువగా కష్టాల పాలవుతారు, వీటి గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన సమాధానం ఏంటి అనేటటువంటి అద్భుత ఆశ్చర్యకరమైన విషయాల గురించి చర్చించుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. అండ్ అలాగే మీరు ఆ శ్రీకృష్ణుని నిజమైన భక్తులైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న వేళ శ్రీకృష్ణుడు అర్జునుడితో గీతోపదేశం చేస్తున్న సమయంలో అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అడుగుతాడు, మాధవ, ఎవరైతే ఆ దేవుడిని ఎక్కువగా పూజించి ఆరాధిస్తారో, ఎవరైతే తమ జీవనాన్ని ఆ పరమాత్మకు అంకితం చేస్తారో, వారే ఎల్లప్పుడూ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ కొంతమంది ఆ భగవంతుని పేరుని కూడా ఎప్పుడు తలుచుకోరు, మరియు ఎప్పుడు అన్యాయం అరాచకాలు చేస్తూ ఉంటారు. కానీ వారే అత్యధికంగా సంతోషమైన జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అసలు దీని వెనుక దాగి ఉన్న పరమార్థమేమిటో చెప్పమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి అర్జునునికి ఒక కథ చెప్పి ఆ కథ మాధ్యమంతో తన ప్రశ్నకు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తాడు. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన ఆ కథ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పూర్వం ఒక గురువుకి ఇద్దరు శిష్యులు ఉండేవారు. అయితే ఆ ఇద్దరు శిష్యులు అత్యున్నత జ్ఞానాన్ని సంపాదించుకున్న మేధావులు, అన్ని విద్యల్లో ఆరితేరిన వీరులు. కాని వారిలో ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఇద్దరు శిష్యులలో ఒకరు దేవుడిని నమ్మితే మరొకరు దేవుడిని నమ్మని నాస్తికుడిగా ఉండేవాడు. అయితే దేవుడిని నమ్మే శిష్యుడు ఎక్కడ దేవుడి పూజలు జరుగుతున్నా అక్కడికి వెళ్ళి ఆ పూజలో హాజరయ్యేవాడు, భజన కీర్తనల్లో పాల్గొనేవాడు. అదే మరోవైపు దేవుడిని నమ్మని నాస్తిక శిష్యుడు ఎల్లప్పుడూ మద్యమత్తులో తేలుతూ, సమయం మొత్తాన్ని వేశ్యలతో గడుపుతూ, అన్ని రకాల చెడు అలవాట్లను అలవర్చుకొని ఉండేవాడు. అయితే ఒకరోజు ఆ నాస్తికుడు తాగి తందనాలాడుతూ మద్యమత్తులో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో తనకు డబ్బుతో నిండి ఉన్న ఒక సంచి దొరుకుతుంది. అయితే ఆ నాస్తికుడు దానిని తీసుకొని ఆనందంలో తేలిపోతూ గట్టిగా అరుస్తూ తనకు డబ్బు దొరికిందని, ఇకపై నుండి తన జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని గట్టిగా అరుస్తూ అందరితో చెబుతాడు. అయితే అదే మార్గంలో ఆలయం నుండి భజన కీర్తనలు పూర్తి చేసుకొని ఇంటికి వెళుతున్న మరో శిష్యుడి కాలికి ఒక మూల కుచ్చుకుంటుంది. అధికంగా రక్తస్రావం జరుగుతుండటంతో ఆయన అక్కడే బాధతో విలపిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ నాస్తిక శిష్యుడు తన దగ్గరకు వచ్చి గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, నువ్వు ప్రతిరోజు ఆ దేవుడిని పూజిస్తావు, అందరికంటే నువ్వే ఆ దేవుడిని ఎక్కువగా నమ్ముతావు, కానీ ఆ దేవుడు నీకు బాధలు తప్ప ఇంకేమి ఇవ్వలేదు. ఒకసారి నన్ను చూడు, నేనెప్పుడు దైవదర్శనానికి వెళ్ళలేదు, నా జీవితంలో ఎప్పుడు కూడా ఆ దేవుడి ముందు తలవంచలేదు, ఇంతేకాకుండా నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్క మంచి పని కూడా చెయ్యలేదు, నేను అసలు దేవుడైన వాడినే నమ్మను, నా ఇంట్లో సత్యనారాయణ కథ కూడా జరిపించలేను, అయినప్పటికీ కూడా నేను సుసంపన్నమైన జీవనాన్ని గడుపుతున్నాను, మరియు నేను అందరికంటే ఎక్కువ ధనవంతుడిని, మీ అందరికంటే అధిక సుఖంగా నేనే జీవిస్తున్నాను అంటూ నాస్తిక శిష్యుడు దేవుడిని నమ్మే శిష్యుడిని హేళన చేస్తాడు. అయితే ఎటువంటి దురలవాట్లు లేని దైవభక్తుడైన శిష్యుడికి తన మాటలు బలంగా ప్రభావితం చేస్తాయి. దాంతో ఆయన వెంటనే తన గురువు దగ్గరికి వెళ్ళి, గురువార్య, నేను అనునిత్యం ఆ దేవుడిని పూజిస్తాను, అయినా కూడా నేను సమస్యల పాలవుతుంటాను. కానీ తను ఎప్పుడూ ఆ దేవుడిని చేతులెత్తి నమస్కరించింది లేదు, అయినా కూడా తను విలాసవంతమైన సుసంపన్నమైన జీవనాన్ని గడుపుతున్నాడు, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎంతగానో బాధపడతాడు. అప్పుడు గురువుగారు చిరునవ్వు నవ్వుతూ తన శిష్యుడితో ఇలా అంటాడు, శిష్య, ఈరోజు నువ్వు ఒక పెద్ద అపాయం నుండి తప్పించుకున్నావు, ఎందుకంటే నీ జాతకం ప్రకారం ఈరోజు నీకు ఒక అనర్థం జరగాల్సి ఉంది, కానీ ఆ దేవుడిపై భక్తితో నువ్వు చేసిన పూజల కారణంగా అది కేవలం ఒక గాయంతోనే పోయింది. అదే ఆ నాస్తికుడి గురించి అంటావా, తన జాతకం ప్రకారం తాను ఈరోజు ఒక రాజు అయ్యి ఉండేవాడు, కానీ తాను చేసిన పాపపు దుష్కర్మల కారణంగా కేవలం ఒక సంచి డబ్బుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది, ఇదంతా మీ సత్కర్మ మరియు
ఆ నాస్తికుడి దుష్కర్మల ఫలితంగానే సాధ్యపడింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనిషి ఎటువంటి కర్మలు చేస్తాడో తను అటువంటి కర్మఫలాలనే పొందుతాడు. తన అదృష్టాన్ని స్వయంగా మనిషే నిర్ణయించుకుంటాడు. ఒకవేళ మనిషి మంచి పనులు చేస్తే మంచి ఫలితాన్ని పొందుతాడు, అదే చెడు కర్మలు చేస్తే దౌర్భాగ్యమైన కర్మలు పొందుతాడు. కావున భగవంతుడిపై నిందలు వేయడం మానేసి మనం చేయాల్సిన పనిని చేస్తూ పోవాలి. సో ఫ్రెండ్స్, నేను చెప్పింది మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.